ఏటీవీ సమర్పించు ఏకే ఎంటర్టైన్మెంట్స్ రన్ ఆడియో లాంచ్ కు వచ్చేసిన మీ అందరికీ సాదరంగా స్వాగతం సుస్వాగతం. సాయి కార్తీక్ ఆడియో మీ అందరి ముందుకి తీసుకురాబోతున్నాం. దిస్ ఈస్ అ టిపికలీ ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్రాండెడ్ ఫిల్మ్. వెల్, సందీప్ కిషన్ గారి సినిమా అంటే ఇంకొంచెం ఫన్, ఇంకొంచెం జోష్, ఇంకొంచెం ఎనర్జీ కావాలి బాస్. సో హీఈస్ రెడీ మిమ్మల్ని అందరినీ పరుగులు పెట్టించడానికి అండ్ కలెక్షన్లో వర్షం కురిపించడానికి. సందీప్ కిషన్ ఈజ్ గేరింగ్ అప్ విత్ హిస్ రన్. మరి ఈరోజు మన ముందుకి అత్యద్భుతమైనటువంటి పర్ఫార్మెన్సెస్ రాబోతున్నాయి. సాయి కార్తీక్ గారు అందించినటువంటి ఈ సినిమాలో మ్యూజిక్ ఎలా ఉండబోతుందో మనం చూడబోతున్నాం. హోలీ స్పెషల్గా మనందరి ముందుకి రాబోతోంది రన్, హోలీ స్పెషల్ దాట్ ఈస్ ఆన్ 23rd. అండ్ మొదటి పాటను లాంచ్ చేయడానికి మన ముందుకు వస్తున్నటువంటి డైరెక్టర్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్కి మొట్టమొదటి సినిమా అందించినటువంటి డైరెక్టర్ వీరు పోట్ల గారిని అండ్ అలాగే దర్శకుడి నుంచి నటుడుగా మారిన కాశీ విశ్వనాథ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రన్, ఇది ఒక పెద్ద హిట్ అయ్యే సినిమా. ఇది ఎందుకంటే ఈ మధ్యన కాన్సెప్ట్లు బాగున్న సినిమాలు అన్నీ ఆడుతున్నాయి, చిన్న సినిమాలు. అనిల్ కృష్ణ తీర్చిదిద్దిన విధానం షూటింగ్ టైంలో చూశాను నేను, చాలా బాగా చేశాడు. సందీప్ క్యారెక్టరు ఈ సినిమాలో ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాల కంటే, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తర్వాత చూశాను నేను, ఇరగదీశాడు పర్ఫార్మెన్స్. అంటే ఇదేదో హీరో గురించి చెప్పడానికి కాదు, మనస్ఫూర్తిగా నేను షూటింగ్ స్పాట్లో చూశాను, చాలా బాగా చేశాడు. ఆర్టిస్టులు అందరూ కూడా ప్రతి వాళ్ళకి ఒక క్యారెక్టరైజేషన్ ఉంది, ఒక డిజైన్ ఉంది. ఆల్ ది బెస్ట్. ఈ కాన్సెప్ట్ అనిల్ గారు చెప్పగానే డెఫినెట్గా చాలా బాగుంది, కరెక్ట్ ఫిల్మ్ అని అనిపించింది. ఇమ్మీడియట్గా క్యాస్ట్ క్రూ అని చెప్పగానే సందీప్కి పర్ఫెక్ట్ అండ్ అనిల్ హ్యాస్ ఎ దట్ ఎనర్జీ ఫిల్మ్ మేకింగ్, ఎనర్జెటిక్ ఫిల్మ్ మేకింగ్. సో డెఫినెట్గా ఇది చాలా మంచి సినిమా అవుతుందని అనిపించింది, థియరిటికల్గా అన్నాను అప్పుడు అనిల్ గారితో. బట్ ఇమ్మీడియట్గా ఒకసారి టీజర్ చూసినప్పుడు మాత్రం ఇమ్మీడియట్గా ఆయనకి మెసేజ్ పెట్టి ఇట్స్ టూ గుడ్ అండి, ఇట్స్ గోయింగ్ టు బి డెఫినెట్లీ వెరీ గుడ్ ఫిల్మ్ అవుతుంది అని అనిపించింది. సందీప్కి నాకు తమాషా రిలేషన్షిప్, మేమిద్దరం ఫస్ట్ టైమర్స్. తను అప్పటికి హీరో కాలేదు, నేను అప్పటికి డైరెక్టర్ని కాలేదు. తను యాక్చువల్లీ మేమిద్దరం సినిమా చేయాల్సిందే, యాక్చువల్గా కుదరలేదు. ఆ లవ్ స్టోరీ ఒకటి అనుకున్నప్పుడు సరే. ఫైనల్గా ఆల్ ద బెస్ట్ సందీప్ అండ్ అనిల్ గారు. అనిల్ గారు ఎప్పుడు కూడా క్రియేటర్స్కి టెక్నీషియన్స్కి ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తూ ఓ పక్క నుండేసి ప్రాపర్గా ప్రాసెస్ నడుస్తున్నట్టు చూస్తాడు. సో అది ఎప్పుడు కూడా హెల్ప్ అవుతుంది టెక్నీషియన్స్కి. అండ్ ఆల్ ది బెస్ట్ అనిల్ గారు అండ్ సుధాకర్ గారు, ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నారు. మీరు ఇలా కంటిన్యూస్గా చేయాలి, నాతోటి నెక్స్ట్ మూవీ ఒకసారి ప్లాన్ చేస్తే ఐ విల్ బీ సో హ్యాపీ. సాంగ్ నెంబర్ 1 బుజ్జి బుజ్జి కొండకి టైం వచ్చింది. అమ్మాయో అమ్మాయో ఏమాయో చేశావే, హై టెన్షన్ తీగల్లే దిల్ నే టచ్ చేశావే, గాలి కింద భూమి బంతిలాగా మారే, చేతి వెళ్ళ పైన చందమామ వాలే, మబ్బం చుల్లా నడిచాలే, ప్రాణమంతా వేల డైనమైట్లు పేలే, లోకమంతా నాకు సొంతమైన ఫీలే, ఫ్లడ్ లైట్ అల్లే వెలిగాలే. బుజ్జి బుజ్జి కొండ, బుజ్జి బుజ్జి కొండ, కుండల డబ్బు సంపు మార్చినావే, బుజ్జి బుజ్జి కొండ, కంటి బాబ నిండా ప్రేమ రంగు వెన్న దట్టు బుచ్చినావే. రెడీ ఫర్ ఆర్ నెక్స్ట్ సాంగ్ రిలీజ్? మీరు రెడీగా ఉన్నారా? ఎస్, నెక్స్ట్ సాంగ్ మన ముందుకు రాబోతుంది. ఈ పాటని మన నెక్స్ట్ గెస్ట్ లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మా గెస్ట్ని ఆహ్వానించడానికి లెట్ మీ వెల్కమ్ మా ముగ్గురు ప్రొడ్యూసర్స్ తరపున సుధాకర్ గారు. వన్స్ మోర్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్, రన్ రన్ ఆన్ టు ద స్టేజ్. వెరీ హ్యాపీ ఫర్ హిమ్ టుడే అండ్ ఐ విష్ ద హోల్ టీమ్ అ బిగ్ సక్సెస్. అండ్ నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం నేను స్టోరీ చెప్పేది ఐ నరేటెడ్ స్క్రిప్ట్ అనిల్ సుంకరా గారు, అండ్ హీ లవ్ ద స్క్రిప్ట్ అండ్ హీ ఎంకరేజ్ మీ అండ్ హీ మోటివేటెడ్ మీ అండ్ ఈజ్ అ వెరీ జెన్యున్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఐ విష్ ఆల్ ఆఫ్ దెమ్ అ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ అనిల్ గారు, ఆల్ ద బెస్ట్. సందీప్ ఆల్ ద బెస్ట్. సాంగ్కి టైం వచ్చింది.
బోల కొత్త రంగు పుట్టినట్టుగా, ఈ రోమియోకి జూలియట్టు దొరికినట్టుగా, మిస్ యూనివర్స్ లా మిడ్ నైట్ మూనులా, ఇంత అందమంటే అమూల్య. బటర్ఫ్లైకి చూడిదారు చుట్టినట్టుగా, ఆ మడొన్నాకి మంత్రమేసి మార్చినట్టుగా, అంజలిన చెల్లెలా పారడైస్ మల్లెలా, ఎంత అందమంటే అమూల్య. సాయి కార్తిక్ గారు రెండు పాటలు మేము వినేసాం, మరి నెక్స్ట్ ఏం చేశారో చూడాలి కాబట్టి మరొక ఇద్దరు గెస్ట్లని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాను. లెట్ మీ వెల్కమ్ డైరెక్టర్ శ్రీ జి నాగేశ్వర రెడ్డి గారిని వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సినిమా ఫీల్డ్లో టైం స్టార్ట్స్ ఆన్ శుక్రవారం, ఫ్రైడే స్టార్ట్ అవుతుంది ఎవరికైనా సరే. ఈ సినిమాకి శుక్రవారం రోజున అనిల్కి, సందీప్కి, న్యూ ప్రొడ్యూసర్స్ సుధాకర్ గారికి, అజయ్ గారికి బ్రహ్మాండమైన రన్తో టైం స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. యాక్చువల్లీ గుడ్ టైమ్స్ బ్యాడ్ టైమ్స్ అందరికీ వస్తాయండి. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే మనకి టాలెంట్ ఉంటే కనుక ఒకసారి గుడ్ టైం వచ్చిందంటే ఇంకా కాదు, యుల్ హ్యావ్ ఎ లాంగ్ లాంగ్ రన్. టాలెంట్ లేకపోతే బ్యాడ్ టైం వస్తే ఆగదు. నాకు సందీప్ కిషన్ అటువంటి యాక్టర్ నమ్మకం, ఎప్పుడు ఏదో కొత్తగా అంటే నేను షూటింగ్ టైంలో కాకుండా బయట కలిసినప్పుడు కూడా హిస్ లాట్ ఆఫ్ ప్యాషన్, కొత్తగా ఏమైనా చేయాలి అండ్ హీ వాంట్స్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ ఎస్ అ డిఫరెంట్ యాక్టర్. ఆ తపనున్న యాక్టర్ కాబట్టి డెఫినెట్లీ దిస్ మూవీ అగైన్ లుక్స్ వెరీ గుడ్. సో దీంతో అతనికి ఇంకా మంచి టైం స్టార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే అనిల్ గారు, హీ ఆల్వేస్ స్ట్రైవ్స్ ఫర్ ఎక్సలెన్స్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ నుంచి. అండ్ ఈ సినిమాతో ఇంకో విభిన్నమైన చిత్రం ఇది కావాలని కోరుకుంటున్నాను. భాగవ భాగవకి టైం వచ్చింది. సరదాగా కొన్ని సినిమా ముచ్చట్లు మనం మాట్లాడుకుందామండి. ఈ సినిమా ముచ్చట్లలో సినిమాలో నటించిన వాళ్ళు బాగా చెప్తే బాగుంటుందేమో. లెట్ మీ హ్యావ్ రాజా రవీంద్ర గారు ఆన్ టు ది స్టేజ్ అలాంగ్ విత్ ప్రవీణ్ గారు. ఇందాక మేము చూసాం కాస్టింగ్ ప్రోమోలో వీళ్ళు చేసిన అల్లరి ఏంటో తెలుసుకుందాం. కెన్ వీ హ్యావ్ ప్రవీణ్ గారు అండ్ రాజా రవీంద్ర గారు ఆన్ టు ది స్టేజ్? చాలా అల్లరి చేశారండి, ఏం జరిగిందో చెప్పండి తెర వెనకాల. యాక్చువల్లీ అల్లరి చేయాలని కొంచెం సీరియస్గా ఉన్న క్యారెక్టర్ చేసి మీరా ఏది అటు ఇవ్వండి, టైం వచ్చింది మీకు ప్రమోషన్ వచ్చినట్టుంది. లేదు, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో టైం వస్తేనే యాక్ట్ చేయగలుగుతుంది. సో ఈ సినిమా రన్ 23వ తారీఖు నుంచి 3 శుక్రవారాలు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. అంతేగాని రన్లో ఏముందో చెప్పరు? చెప్పొద్దన్నారా? ఓకే, టైం వస్తుందమ్మా, హోలీ రోజు మేము పండుగ చేసుకుంటాం, టైం వచ్చినప్పుడు చెప్పేస్తాం. ఆల్ రైట్ ప్రవీణ్, ఆల్ ది బెస్ట్ యూ అండి. రాజా రవీంద్ర గారు, యువ్ బీన్ గుంటూరు టాకీస్తో రైట్ నౌ ఫామ్లోకి తిరిగి వచ్చేసారు, వండర్ఫుల్ యాక్టర్ యు ఆర్. మీరు తెర మీద ఇంకొంచెం ఎక్కువ కనిపించాలని కోరుకుంటూ టైం గురించి చెప్పండి. ఇక్కడ టాలెంట్తో పాటు టైమే పే చేస్తుంది. చాలామంది టాలెంట్ ఉండి టైం లేక, చాలామంది టైం ఉండి బాగుండి, ఇక్కడ చాలా చాలా జరుగుతాయి. నా 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో చాలా చూశాను. అలాగే సందీప్ కిషన్కి సినిమా అంటే ఫ్యాషన్ కాదు, పిచ్చి. ఆ పిచ్చే తనని స్టార్ చేస్తుంది. ఇప్పుడు తెలుగు తమిళ్ రెండు లాంగ్వేజ్లో హీరోగా చేసి ఏకైక మన తెలుగు హీరో సందీప్, ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ గారు ఆల్ ది బెస్ట్, ప్రొడ్యూసర్ గారు ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సాయి గారికి కాస్తాను విధ్వంసుడు ఏకే ఎంటర్టైన్మెంట్స్కి, సాయి ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. ప్రపంచంలో ఉన్న గడియారాలన్నీ ఆగిపోవచ్చేమో, కానీ టైం మాత్రం ఆగదు. అది పరిగెడుతూనే ఉంటుంది, మనల్ని పరిగెట్టిస్తూనే ఉంటుంది. ఎక్కడున్నా సరే లేపేస్తాను,
ఫేస్ అసలు బాగాలేదు కదా. అవునా? చీ, అదేం ఫేస్? అసలు నువ్వు ఫేస్ ఎప్పుడు చూసావురా? ఈ రోజు మరొక సాంగ్ సాయి కార్తిక్ గారు అందించిన స్వరాలు సిద్ధంగా ఉన్నాయి. లెట్ మీ టేక్ యూ త్రూ ద సాంగ్ నెంబర్ 4. నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి మాన్య శాసనసభ్యులు, పొన్నూరు నియోజకవర్గానికి శాసనసభ్యులు శ్రీ ధూళిపాల్ నరేంద్ర గారిని వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రన్ సినిమా ఒక మంచి కాన్సెప్ట్తో తీసామని చెప్పి చెప్పడం జరిగింది. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే హీరో అయిన సందీప్ కిషన్కి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ సినిమా విజయవంతంగా నడవాలని, ఒక మంచి పేరు సంపాదించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. బటర్ఫ్లై కి చూడిదారు చుట్టినట్టుగా, ఆ మడొన్నాకి మంత్రమేసి మార్చినట్టుగా, అంజలిన చల్లెలా పారడైస్ మల్లెలా, ఎంత అందమంటే అమూల్య. రన్, ఐ విష్ సందీప్ కిషన్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇక్కడికి వచ్చేప్పుడు ఆలోచిస్తూ వచ్చారు, రన్ అంటే ఎవరి వెనకాల ఎవరు పడుతున్నారు, ఎవరిని ఎవరిని పరిగెట్టిస్తున్నారు. టీజర్ చూసాక అర్థమైంది ఇట్స్ ఆల్ అబౌట్ టైమ్. టైమ్ ఎవరినైనా పరిగెట్టగలదు, అండ్ ఇఫ్ యు ఆర్ గుడ్ విత్ యువర్ వర్క్ యూ కెన్ రన్ విత్ టైమ్. ఐ విష్ సందీప్ కిషన్ అండ్ ఎవ్రీబడి ఇన్ ద టీమ్ 100 days రన్ ఇట్ బాక్స్ ఆఫీస్. హై టెన్షన్ తీగల్లే దిల్ ని టచ్ చేసావే. గాలి కింద భూమి బంతి లాగా మారే, చేతి వేళ్ళ పైన చందమామ వాలే, మబ్బంచుల్లో నడిచాలే, ప్రాణమంత వేల డైనమైట్లు పేలే, లోకమంత నాకు సొంతమైన ఫీలే, ఫ్లడ్ లైట్ అల్లే వెలిగాలే. ఎంతో ఇష్టమైన వ్యక్తి నా మిత్రులు అనిల్ శంకర్ గారికి, సినిమాలను బాగా ప్రేమించే సందీప్ కిషన్కి, సాయి కార్తిక్ గారికి, అండ్ మై డైరెక్టర్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అనిల్. వీళ్ళందరూ చాలా కష్టపడి చేసిన సినిమా ఇది, సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ట్రైలర్ చూస్తేనే నాకు చాలా చాలా పాజిటివ్ హోప్ అనిపించింది, అండ్ చాలా హై స్టాండర్డ్లో ఉంది టేకింగ్ అదంతా. ఆల్ ద బెస్ట్ అనిల్. Bye-bye.
all of you. Superb, superb. But let me welcome our special guest of the day, varni vedika paiki teeskravalsindiga Shri Anil Sunkara garini kortunanu. Mana telugulo putti South India ki one of the most biggest producer ga edigina 20 ee vyakti Shri AM Ratnam garu. Let me welcome Shri Anil Sunkara garu and AM Ratnam garu onto the stage. కిషోర్ గారికి పాటి గారిని సుధాకర్ చర్కూరి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. లెట్ మీ వెల్కమ్ డైరెక్టర్ అని కన్నెగంటి ఆన్ టు ద స్టేజ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ది యంగ్ డైరెక్టర్ అని కన్నెగంటి. సాంగ్ బాగా నచ్చిందా? యా, వింటుంటే డాన్స్ చేయాలనిపిస్తున్నట్టుకుంది కదా బీట్. యా, దీనికి ఏంటంటే ఒక చిన్న కాంపిటీషన్ రన్ చేస్తున్నాం. మీలో ఎవరికైనా సినిమాలో మీ డ్యాన్స్ చూసుకోవాలని ఉంటే ఒక మంచి అవకాశం ఇది. ఈ సాంగ్కి సంబంధించి మీరు ఎవరన్నా వీళ్ళలా కాకుండా ఇంకా మంచి డ్యాన్స్ ఎవరన్నా చేయగలిగితే, ఇప్పుడు వేసిన పర్ఫార్మెన్స్ కాకుండా ఇంకా మంచి డ్యాన్స్ ఎవరన్నా వేయగలిగితే ఆ డ్యాన్స్ని ఒక వీడియో తీసి మీ సెల్ ఫోన్లో షూట్ చేసినా పర్లేదు, ఆ షూట్ చేసింది మాకు పంపిస్తే మా మెయిల్ ఐడి ఫోన్ నెంబర్లు చెప్తారు ఇప్పుడు, ఆ వచ్చిన వాటిలో మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఒక 5-6 సెలెక్ట్ చేసి ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ని యాజ్ ఇట్ ఈస్గా సినిమాలో బ్లూపర్స్లో పెట్టి రిలీజ్ చేస్తాం. అంటే సినిమాలో మీ డ్యాన్స్ ఉంటుంది, సినిమా ఎక్కడ వచ్చినా, థియేటర్లో వచ్చినా, బయట టీవీలో చూసినా మీరు కూడా సినిమాలో ఉంటారు. సో ఇది కొద్ది బాగుంటుంది, అందరూ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అని చెప్పేసి ఈ కాంపిటీషన్ పెట్టాం. సాంగ్స్ చాలా బాగున్నాయి, ట్రైలర్ బాగుంది. ఖచ్చితంగా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా కాలం క్రితం తమిళ్లో ఇదే టైటిల్తో రన్ అనే సినిమా నేను తీశాను. ఆ రన్ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత రన్ టైటిల్ అది సబ్జెక్ట్ కోసం పెట్టాం, ఇక్కడ టైం కోసం పెట్టారు. సో అనిల్ గారు రన్ లాగే కొద్ది కాలంలో చాలా సినిమాలు తీశారు, ఇంకా చాలా సినిమాలు తీస్తున్నారు. సో టైం ఎంత ముఖ్యమైన బాగా తెలుసు. ఇవాళ స్టేజ్ మీద ఎంతమంది హీరోస్ అందరూ ఇక్కడ ఒకటిగా ఉన్నారంటే వాళ్ళ మంచితనం, వాళ్ళ హార్డ్ వర్కింగ్ ఇవన్నీ కారణం. సో ఆల్ ద బెస్ట్ అనిల్ గారు. టైం రెండు రకాలు, ఒకటి గుడ్ టైం, రెండు బ్యాడ్ టైం. హమ్ము నా ప్రాణం. నేను 5th చదివేటప్పుడు తను 3rd క్లాస్లో జాయిన్ అయింది. తను చిన్నప్పుడు చూసినప్పుడు ఎప్పుడూ అనుకోలేదు తను పెద్ద అయ్యాక ఇంత అందంగా తయారవుతుంది. పేరేమన్నా? సంజు అన్న. మాణిక్. నేను ఖాళీ. నేను లైట్ హౌస్. ఐఎమ్ శ్రీనివాసులు గారు. నేనే పద్మావతి. ఓ బిల్లీ చికెన్, ఓ చిల్లీ చికెన్. వన్ పాయింట్. ఏం పోలీసు అయ్యా నువ్వు? ఫ్లోట్ జింక ముందు వదు, పద్మావతి ముందు కాదు. టూ పాయింట్. హాల్ అవుట్ పెడితే పడని దోమలు ఉంటాయో గానీ పొగిడితే పడని అమ్మాయి ఉండదురా. అర్థమైందా? త్రీ పాయింట్. ఎర్రటి ఎండలో నడి రోడ్డు మీద గుడ్డలోడ తీసి నుంచో పెడితే ఎలా ఉంటుందో తెలుసా నీకు? ఫ్రెండ్స్ అందరూ అంటుంటారు నేను చేసుకుపోయే అమ్మాయి చాలా కష్టపడుతుందని. కష్టపడ్డానికి రెడీయా? నా సంగతి నీకు బాగా తెలుసు మనీక్. నువ్వు భయపడితే భయపెట్టడానికి ఓటర్ అనుకున్నావా బే? షూటర్ని కాల్చి పారేస్తా నా కొడక. ఏమైంది రే బండి తీరా. రన్ ఈ సినిమా
ఐ థింక్ 1 ఇయర్ బ్యాక్ సందీప్తో అన్నాను చేద్దాం ఎలా ఉంటుందని, ఏదో అన్నాడు. దెన్ సార్ నాకు రైట్స్ వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి, అండ్ ఆల్ ఆఫ్ అ సడన్ రైట్స్ దొరికినాయి అని తెలియగానే అదే టైంకి సుధాకర్ ఉండి చేసేద్దాం ఈ మూవీ, డెఫినెట్గా ఇమీడియట్గా స్టార్ట్ చేద్దాం అన్న. వాట్ ఐ డిడ్ ఇస్ కాల్ సందీప్, ఏమీ మాట్లాడద్దు మనం చేస్తున్నాం, ఈ ఒక్కసారికి నా మీద పూర్తి నమ్మకంతో ఏం మాట్లాడకుండా ఓకే అన్న. అండ్ ఇమీడియట్లీ హీ టోల్డ్ ఎస్, ఇంకా వేరే మాట కూడా లేదు. అండ్ దట్స్ హౌ దిస్ రన్ కేమ్ అప్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాన్సెప్ట్ మూవీస్ తెలుగులో మేము చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ అనిల్ సినిమాకి వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్స్ ఇన్ సౌత్ ఇండియా వర్క్ ఇన్ మలయాళం. సో అదే సోల్ మిస్ అవ్వకుండా ఎలా చేయాలి అని అనిల్ నా దగ్గరికి వేరే స్టోరీతో వచ్చాడు. బట్ ద విజువల్స్ హీ షోడ్ స్పార్క్ ఉంది, అంతకుముందు నోకియా చూశాను, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని వి సెలెక్టెడ్ హిమ్. అండ్ హీఈస్ ద మోస్ట్ ప్రామిసింగ్ డైరెక్టర్ ఐ కెన్ టెల్ యూ, అంటే షార్ట్ మేకింగ్ కానీ అండ్ ద ఎఫర్ట్ హీ కీప్స్ ఆల్మోస్ట్ డే వన్ నుంచి ఇప్పుడు వరకు, ఈవెన్ ట్రైలర్ కటింగ్ కానీ ఎవ్రీథింగ్ హీల్ టేక్ కేర్ ఆఫ్. అంటే ఒక డైరెక్టర్కి చేయాల్సిన పనులన్నీ ఎవ్రీ వన్ ఆల్ ద 24 క్రాఫ్ట్స్ హీ విల్ ట్రై టు వర్క్ ఆన్ ఇట్. థ్యాంక్స్ అనిల్. ద మూవీ బికేమ్, అంటే చూడగానే డెఫినెట్గా మనం అనుకున్నది వచ్చింది అనే వన్ ఆఫ్ ద మూవీస్ ఇస్ దిస్ వన్. నెక్స్ట్ థింగ్ ఈజ్ మహత్, ఇందులో ఒక మంచి క్యారెక్టర్ కావాలి అండ్ ఒక హీరో అయితే బాగుంటుంది అనిపించి ఎందుకో మహత్ కాల్ చేశాను. ఇమీడియట్లీ హీ టోల్డ్ ఎస్ నేను చేస్తున్నాను, అండ్ ఆ క్యారెక్టర్ కేమ్ అవుట్ వెరీ స్టన్నింగ్. థ్యాంక్ యూ మహత్. లాస్ట్లీ బట్ టుడే ఇట్ హ్యాస్ టు బి ఫస్ట్, మా సాయి కార్తిక్ మార్నింగ్ 4 కూడా కాల్ చేస్తాను నేను తనకి, ఏంటంటే అర్జెంటుగా ఏదైనా పని కావాల్సి వస్తే లేపేస్తాను, అంత చనువు ఉంది. అండ్ ఐ నో హిమ్ ఫర్ ద పాస్ట్ 4-5 ఇయర్స్ హౌ హీ గాట్ బిగ్ ఇన్ ద ఇండస్ట్రీ, అండ్ వీఆర్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇందాక జాన్సీ గారు అన్నారు మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ద ఇయర్ అని, అండ్ హీ విల్ బీ ఆఫ్టర్ దిస్ ఇయర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మాయో అమ్మాయో ఏ మాయో చేశావే, హై టెన్షన్ తీగల్లే దిల్ నే టచ్ చేశావే, గాలి కింద భూమి బంతి లాగా మారే చేతి వేళ్ళ పైన చందమామ వాలే, మబ్బంచుల్లో నడిచాలే ప్రాణమంత వేల డైనమైట్లు పేలే, లోకమంత నాకు సొంతమైన ఫీలే, ఫ్లడ్ లైట్ అల్లే వెలిగాలే. బుజ్జి బుజ్జి కొండ, బుజ్జి బుజ్జి కొండ, గుండె లబ్బు డబ్బు సౌండ్ మార్చినావే. ఇలాంటి సాంగ్ నాకు ఫస్ట్ అనిల్ గారిని చూడగానే ఫస్ట్ సాంగ్ చేశాను, ఫస్ట్ సాంగ్ సింగిల్ షీటింగ్లో ఓకే అయింది. ఇలాంటి సాంగ్ అంటే అందులో సందీప్ కిషన్ గారి సాంగ్స్ చాలా డిఫరెంట్గా వెళ్తూ ఉంటాయి, అలాంటి డిఫరెంట్. నేనేమో కొంచెం కమర్షియల్ మ్యూజిక్ చేస్తాను అంటారు, కానీ ఇది ఒక పెక్యులర్ సాంగ్, ఇది ఇమీడియట్లీ సాంగ్ యాక్సెప్ట్ చేసినందుకు అనిల్ గారికి సందీప్ గారికి అందరికీ థ్యాంక్స్. ఈ ఆడియోని పెద్ద హిట్ చేయాలి మీ అందరూ, ఈ ఆడియోని పెద్ద హిట్ చేస్తాను కోరుకుంటూ థ్యాంక్ యూ. డబ్బు సంబు మార్చినావే, బుజ్జి బుజ్జి కొండ కంటి బాబ నిండా ప్రేమ రంగు వెన్ను తట్టు బుజ్జినావే.
అనిల్ అన్న వచ్చి హీస్ బీన్ మై సపోర్ట్ ఫర్ మెనీ అదర్ ప్రాబ్లమ్స్, నాకు ఇష్యూస్ ఉన్నా ఏమున్నా హీస్ హెల్ప్ మీ అలాట్, హీస్ బీన్ మై సపోర్ట్. ఆయన ఫోన్ చేసి అడిగంగానే నేను ఏం అడగలేదు, నేను చేస్తాను అని ఇమీడియట్గా చెప్పాను. అండ్ ఐ వాజ్ మోర్ హ్యాపీ సందీప్ హీరోగా చేస్తున్నాడు ఈ సినిమాలో, అండ్ అనిషా వచ్చి షీఈస్ ద లీడ్ అని చెప్పి చెప్పారు. అండ్ అనిల్ కూడా నాకు బాగా తెలుసు లైక్ 4-5 ఇయర్స్గా. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ దానికి అన్నిటికీ మించి బాబీ సింహ ద లెజెండ్, అంటే నిజంగానే ఇట్ ఈస్ లైక్ అ డ్రీమ్ కమ్ ట్రూ దట్ ఐ హ్యాడ్ ఎన్ ఆపర్చునిటీ టు షేర్ స్క్రీన్ స్పేస్ విత్ హిమ్. చాలా కష్టమైన విషయం అట్లాంటి సినిమాలు దొరకటం. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ సాయి కార్తిక్ గారు, యువ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. నాకు ఒకే ఒక సాంగ్ ఇచ్చారు, అండ్ థ్యాంక్ యూ ఫర్ ద లవ్లీ లవ్లీ సాంగ్. అండ్ థ్యాంక్స్ టు ద హోల్ టీమ్. బోలో కొత్త రంగు పుట్టినట్టుగా, ఈ రోమియోకి జూలియట్టు దొరికినట్టుగా, మిస్ యూనివర్స్ లా మిడ్ నైట్ మూనులా, ఇంత అందమంటే అమూల్య. బటర్ఫ్లై కి చూడిదారు చుట్టినట్టుగా, ఆ మడో నాకి మంత్రమేసి మార్చినట్టుగా, అంజలిన చెల్లెలా పారడైస్ మల్లెలా, ఇంత అందమంటే అమూల్య. సాయి కార్తిక్ గారు, టుడే ఇస్ యువర్ డే. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ద వండర్ఫుల్ సాంగ్స్. మ్యూజిక్తో మూవీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు, సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇస్ మై వండర్ఫుల్ కోస్టార్స్ కాశీ గారు అండ్ బాబీ గారు, మహాత్ అండ్ సందీప్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ వండర్ఫుల్ వండర్ఫుల్ కోస్టార్స్. ప్రపంచంలో ఉన్న గడియారాలన్నీ ఆగిపోవచ్చే, కానీ టైం మాత్రం ఆగదు. అది పరిగెడుతూనే ఉంటుంది, మనల్ని పరిగెట్టిస్తూనే ఉంటుంది. సాయంత్రం 5 టైం, వడ్డీ అసలు రావాలి, రాకపోతే ఎక్కడున్నా సరే నేను లేపేస్తాను. దీనికి 2 పాయింట్లేదురా. మై డైరెక్టర్ అనిల్కి నేను పెద్ద థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సాధారణ విషయం కాదు. సో నేనేంటి తెలీదు, భాష వచ్చారు అదో ఏదో తెలుసు, ఈ క్యారెక్టర్ ఎవరైనా చేయవచ్చు, బట్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అనిల్ అండ్ సుధాకర్ మై ప్రొడ్యూసర్ అండ్ అనిల్ సార్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ ఆపర్చునిటీ సాధారణంగా రాదు, ఇచ్చినందుకు నేను పెద్ద థ్యాంక్స్. సినిమా యాక్చువల్లీ వేరేలాగా ఉంటుంది డెఫినెట్గా. రన్ అనేటప్పుడు ఒక రన్ అంటే ఒక పవర్ ఉంది కదా, ఒక ఎనర్జీ ఉంది. సో గ్యారంటీగా ఈ సినిమాలో ఎనర్జీ ఉంటుంది 100%, దాంట్లో ఏ డౌట్ లేదు. సెకండ్ టు ద టెక్నీషియన్స్, రాజశేఖర్ ఇంత అందంగా నన్ను చూపిస్తాను నేను అనుకోలేదు ఎప్పుడు. సందీప్, యాక్చువల్లీ నేను తమిళ్లో ఒక సినిమా చూశాను, చూడగానే గుడ్ గుడ్ ఇలా ఉండింది. బట్ ఐ డో నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇన్ మై లైఫ్ దట్ ఐఎమ్ గోన్ వర్కింగ్ విత్ యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వర్కింగ్ విత్ సందీప్. మహత్ ఛాన్సే లేదు, మహత్ గురించి చెప్పాలంటే వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, వెరీ గుడ్ ఆర్టిస్ట్, మంచి యాక్టర్. కండి ఈ సినిమాతో గ్యారంటీగా నీకు మంచి బ్రేక్ వస్తుంది మహత్, గ్యారంటీ చెప్తున్నాను. నెక్స్ట్ అనీషా, వెరీ గుడ్ కో యాక్ట్రెస్, గ్యారంటీగా ఈ సినిమా మీ అందరినీ 2 అవర్స్ గ్యారంటీ ఎంగేజ్ చేస్తండి. మీ జీవితంలో మీరు ఇచ్చే 100 రూపాయలు, 120 రూపాయలు, 90 రూపాయలు, 10 రూపాయలు అయినా కానీ ఎంగేజ్డ్గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేసి ఈ సినిమా పంపిస్తుంది, హ్యాపీగా మిమ్మల్ని ఉంచుతుంది, నేను గ్యారంటీ 100%. థ్యాంక్ యూ సో మచ్. పేరేమన్నా? సంజు అన్న. మాణిక్. నేను ఖాళీ. నేను లైట్ హౌస్. ఐఎమ్ శ్రీనివాసులు గారు.
నేనే పద్మావతి. ఓ బిల్లీ చికెన్, ఓ చిల్లీ బికెన్. జింక ముందు వదు, పద్మావతి ముందు కాదు. హాల్ అవుట్ పెడితే పడన దోమలు ఉంటాయో గానీ పొగిడితే పడన అమ్మాయి ఉండదురాండ్స్ అందరూ అంటుంటారు నేను చేసుకుపోయే అమ్మాయి చాలా కష్టపడుతుందని. నా సంగతి నీకు బాగా తెలుసు మనీక్. నువ్వు భయపడితే భయపెట్టడానికి ఓటర్ని అనుకున్నావా బే? షోటర్ ని కాల్చి పారేస్తా నా కొడక. ఏమైంది రే బండి తీరా. మామూలుగా ఈ సినిమా గురించి చెప్పగానే అందరూ ఏమంటారంటే టైం గుడ్ బ్యాడ్ గురించి అంటారు. ఈ సినిమాకి హెవీగా అది ఫ్యాక్ట్ అండి. లాస్ట్ ఇయర్ ఎస్పెషలీ గుడ్ టైం బ్యాడ్ టైం రెండు చాలా హెవీగా చూస్తాను. సో ఇయర్ అలా చూసినా కూడా అంతకన్నా బ్యాడ్ అయితే అవుదు, అయితే బట్ గుడ్ అవ్వాలని నమ్మకం. చాలా నేర్చుకున్నాను, చాలా మారాను. ఈ సినిమా నాకు దొరకడం అనేది నేను ఎందుకు గుడ్ టైం అనుకుంటానంటే చాలామంది మంచి వ్యక్తులతో వర్క్ చేయాలని అవకాశం వచ్చిందండి. నిజంగా గొప్ప వ్యక్తులు మిగతా అన్ని సెకండరీ పెడితే. అనిల్ శంకర్ గారు అనేవారు నాకు లాస్ట్ 4 ఇయర్స్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెల్ విషర్స్ అండ్ గార్డియన్. నాకు ఎప్పుడే ప్రాబ్లం వచ్చినా కూడా వెళ్ళి షేర్ చేసుకునే ఒక మనిషి. అండ్ అనిల్ డైరెక్టర్ గురించి చెప్పాలి. ప్రస్థానం తర్వాత నన్ను ఫస్ట్ నమ్మి నా దగ్గరికి వచ్చిన డైరెక్టర్ అనిల్. అప్పుడు ఆబ్వియస్లీ నా మీద పెద్ద బడ్జెట్ పెట్టడానికి ఎవరు ప్రొడ్యూసర్ రెడీగా లేరు. తను పాపం చాలా ప్రయత్నించాడు. అలాంటిది 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి అనిల్తో వర్క్ చేయడం కూడా ఒక అదృష్టం. మా ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి గారు అసలు మంచితనానికి మారిపోయారండి బాబు. అసలు గట్టిగానే మాట్లాడరు, చాలా సైలెంట్గా అమాయకంగా పక్కన ఉంటారు. కిషోర్ గర్పాటి గారు ఒక ఫ్రెండ్స్ టీం అండి కంప్లీట్లీ. మా డిఓపి రాజశేఖర్. ఈ సినిమాని ఇలా తీయడం చాలా కష్టం అండి, చాలా ఫాస్ట్గా చేసాం, ఒక జెన్యున్ ఫిల్మ్. అండ్ కోస్టాస్కి వస్తే బాబీ నాకు ఎప్పటి నుంచో చాలా మంచి ఫ్రెండు, ఫెంటాస్టిక్ యాక్టర్. దీని గురించి నేను కొత్తగా చెప్పాలంటే నేషనల్ అవార్డు ఇచ్చారు ఆయనకి. ఇంతపైన ఆయనకి నేను ఎలా కూడా తెలియదు. అండ్ ఫ్రెండ్షిప్ అనేది ఆన్ స్క్రీన్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. మహత్ ఈ సినిమా అనిల్ గారు అడగనే ఫస్ట్ ఫోన్ చేసి బాబా నువ్వు చేయమంటే చేస్తానరా అన్నాడు. అంత నమ్మకం అనిల్ గారి మీద నా మీద పెట్టాడు. ఈ సినిమా వరకు అండి నేను ఏమీ అడగలేదు, సైలెంట్గా వెళ్ళాను, చెప్పింది చెప్పినట్టు చేసుకుని వచ్చాను. ఇంత నీకు ఈ లాస్ట్ 3 ఫిల్మ్స్ ఇలాగ చేసి నీకు ఫ్యూచర్ ఇలాగే చేయాలనుకుంటున్నా. ఎంత ప్రశాంతంగా ఉందో అర్థం అవుతుంది. సినిమా బాగా వచ్చిందని నమ్ముతున్నా. ఈ సినిమా గురించి ఎక్కువ చెప్పనండి. బాగుంటే మీరు ట్రైలర్ చూశారు, సాంగ్స్ చూశారు, నచ్చితే థియేటర్కి వస్తారు, నచ్చితే 10 మందికి మీరే చెప్తారు. మీ సపోర్ట్ ఎప్పటికీ కావాలి. అనీషా హీరోయిన్ హీరోయిన్ పేరు చెప్పగానే చాలా గట్టిగా అరిశారు, బాగుంది. చాలా కంఫర్టబుల్ టు వర్క్ విత్. ఎన్నిసార్లు రిహర్స్ చేయాలని చేసింది. సాయి కార్తిక్ నాకు ఈ సినిమాలో ఉన్నాయి కొన్ని పాటలు అన్నా కూడా దాన్ని చాలా బెస్ట్కి ఇవ్వాలని చెప్పి అనిల్ గారి మీద ఉన్న ప్రేమతో, మా టీం మీద ఉన్న ప్రేమతో మంచిగా ఇచ్చాడు. ఆర్ఆర్ చాలా బాగుంది. అండ్ ఇవాళ ఇక్కడ గెస్ట్లకు వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. ఎస్పెషలీ నరేషన్ వచ్చినప్పుడల్లా నాకు సెంటిమెంట్లీ సినిమాలు యాడ్ని. సో నరేషన్కి రాజ్కి అందరికీ థ్యాంక్ యూ. రన్ అనే సినిమా రావటానికి మెయిన్ రీజన్ ఎప్పుడో 2 ఇయర్స్ కిందట మలయాళంలో తమిళ్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కింద ఆ సినిమా తీశారైనా చాలా ట్రెండీ ఫిల్మ్. ఆ సినిమా చూసి వీళ్ళంతా లోలబడిపోయారు, అనిల్ గారు వీళ్ళందరూ. సినిమా కొన్న తర్వాత నన్ను పిలిచి నాకు ఈ సినిమా అప్పచెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా ఈ సినిమా, ఎందుకంటే నాకు బాగా నచ్చిన సినిమా, నా చేతికే వచ్చింది. వెరీ హ్యాపీ. రెగ్యులర్ సినిమాల కన్నా బాగా డిఫరెంట్గా అంటే కమర్షియల్ థింగ్స్ ఉంటూనే కొత్తగా ఉండే సినిమా ఇది. సో థ్యాంక్స్ టు ఆల్ఫోన్స్ అండ్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్ అనిల్ గారు, కిషోర్ గారు, సుధాకర్ గారు, అందరూ సక్సెస్ రాక్ ఎక్కుతామని ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉండింది.
అలాగే నాతో పాటుగా ఈ సినిమాలో యాక్ట్ చేసిన మిగతా ఆర్టిస్టులందరికీ వరుసగా సినిమాలు వచ్చి అందరూ బిజీ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రొడ్యూసర్ వరుసగా 4-5 సినిమాలు ఒకే టైంలో తీయటం అనేది మామూలు విషయం కాదు. సో దానివల్ల చాలామంది టెక్నీషియన్స్ బతుకుతారు. అండ్ ఇందాక నుంచి చాలామందిని అడుగుతున్నారు, ఝాన్సీ గారు గుడ్ టైం బ్యాడ్ టైం గురించి అడుగుతున్నారు. దాని గురించి ఒకటే చెప్పాలండి, గుడ్ టైం వచ్చినా బ్యాడ్ టైం వచ్చినా ఎప్పుడు మారిన వ్యక్తి అనిల్ శంకర్ గారు, అలాగే కిషోర్ గారు. సో అంటే అందరూ చూస్తుంటాం గుడ్ టైమ్స్ బ్యాడ్ టైమ్స్, బట్ ఎప్పుడు యాజ్ అ పర్సన్గా రెస్పెక్ట్గా గుడ్ టైంలో ఎలా ఉన్నారో బ్యాడ్ టైంలో అలాగే ఉంటారు. అండ్ అంత మంచి వ్యక్తులు, అలాగే సుధాకర్ గారు ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా ఆయన కూడా ఉన్నారు. సో ఐ విష్ దమ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇది నా ఓన్ బ్యానర్ కంటే పెద్ద, అంటే ఈబీవి సినిమా అంత నా ఓన్ బ్యానర్ అయితే ఇది నాకు దానికంత మించి అండి డెఫినెట్గా. అండ్ సందీప్ ఐఎమ్ రియలీ హ్యాపీ, ఎందుకంటే సినిమాకి హార్డ్ వర్క్ నమ్ముకుంటూ కొత్తగా చేయాలి కొత్తతనంతో చేయాలి అని ప్రతి అంటే బాగా తపన పెడుతూ ఎప్పుడు మేము కలిసినా వీళ్ళు ఓన్లీ డిస్కస్ అబౌట్ ఫిల్మ్స్. సో ఇప్పుడు కూడా చెప్తున్నాడు దాదాపు 40 గంటలు షూటింగ్ చేసి వచ్చాడు, ఇప్పుడు నిద్రలేదు. సో ఎప్పుడు ఇలాగే వర్క్ చేయాలి సందీప్, ఎప్పుడు ఇలాగే ఉండు, హ్యాపీ, ఐఎమ్ ఆల్వేస్ వెరీ హ్యాపీ. అండ్ ఇలాగే ఎంత బిజీగా ఉండాలి. అండ్ ఈ సినిమా నీకు సక్సెస్ అయ్యి తమిళ మలయాళంలో ఎంత సక్సెస్ అయిందో అలాగే సక్సెస్ అయ్యి నీకు అంత పేరు రావాలి. నవీన్ పాల్కి ఎంత పేరు వచ్చిందో నీకు అంత పేరు రావాలి. అండ్ ఇందాక అన్నారు బాబీ సింహ గారు అన్నారు ఈ క్యారెక్టర్ ఎవరైనా చేయొచ్చని, లేదండి ఫస్ట్ టైం అనిల్ గారు ఈ కచ్చప్త అది ఈ సినిమా చేస్తానని చెప్పినప్పుడు సందీప్ హీరో అంటే ఎవరండి ఆ క్యారెక్టర్ అని, బాబీ సింహ అనండి ఆయన అయితేనే కరెక్ట్ అండి అని. అంటే ఆయనకి నేను పెద్ద ఫ్యాన్ను, అంటే చాలా కామెడీ టైమింగ్ అండి అది, ఒక సీరియస్నెస్లో అంటే ఏ షేడ్స్ అయినా చేయగలిగే మంచి నటుడు ఆయన. సో అలాంటి నటుడు ఇంకా తెలుగులో ఎన్నో సినిమా చేయాలని కోరుకుంటున్నాను. అమ్మాయో అమ్మాయో ఏమాయో చేశావే, హై టెన్షన్ తీగల్లే దిల్ని టచ్ చేశావే, గాలి కింద భూమి బంతిలాగా మారే, చేతి వెళ్ళ పైన చందమామ వాలే, మబ్బం చుల్లా నడిచాలే, ప్రాణమంతా వేల డైనమైట్లు పేలే, లోకమంతా నాకు సొంతమైన ఫీలే, ఫ్లడ్ లైట్ అల్లే వెలిగాలే. బుజ్జి బుజ్జి కొండ, బుజ్జి బుజ్జి కొండ, గుండెల గుడ్డపు సంబు మార్చినావే, బుజ్జి బుజ్జి కొండ, కంటి బాబ నిండా ప్రేమ రంగు వెన్ను దట్టు బుజ్జినావే. రన్ ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుద్దని చెప్పడానికి నా దగ్గర చాలా కారణాలు ఉన్నాయండి. అందులో మొట్టమొదటిది ప్రొడ్యూసర్స్ అనిల్ గారు అండ్ కిషోర్ గారు, దే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్ ఎవర్. నేను వాళ్ళతో వర్క్ చేస్తున్నాను ఇప్పుడు, ఐ డూ టూ ఫిల్మ్స్ విత్ దెమ్, సో ఐ డెఫినెట్లీ నో దే ఆర్ టూ ప్యాషనెట్. అండ్ సందీప్ మై బ్రదర్, ఒకసారి సందీప్ ది మహేష్ అని ఒక మూవీ రిలీజ్ అయిందండి, నేను రామోన్ రిలయబుల్ ప్రొడ్యూసర్, మేమిద్దరం కలిసి ఆ సినిమా చూడడానికి ప్రసాద్ ల్యాబ్స్కి వెళ్ళాం. అక్కడ బయట కోక్ తాగుతుంటే ఒక స్టాండీ ఉంది, దాని ముందు ఇద్దరం నించున్నాం. రామోహన్ గారు అన్నారు, ఐ లవ్ దిస్ గై, హీస్ టూ గుడ్ అన్నారు. ఎందుకు అన్న, ఆయన ఒకటే చెప్పారు, ఐ హవ్ సీన్ హిమ్ గ్రో యాజ్ అన్ యాక్టర్ అండి. నిజమే, ఫస్ట్ నలుగురిలో ఒకటిలా చేశారు, తర్వాత నెగిటివ్ క్యారెక్టర్, దెన్ హీ వెయిటెడ్ ఫర్ సమ్ టైమ్, హీ వెంట్ టు హిందీ, హీ డన్ ఎ మూవీ దే అండ్ హీ డన్ ఎ తమిళ్ ఫిల్మ్. ఎంత కష్టపడి, హీ ఆల్వేస్ ర్యాన్ బ్యాండ్ ఫిల్మ్స్, ఎంత కష్టపడి ఈ రేంజ్కి వచ్చాడు, సో ఐ లవ్ హిమ్ అన్నారు. నిజమే, యూ ఇన్స్పైర్ మీ సీరియస్లీ. అండ్ ఎప్పుడు కొత్త వాళ్ళతో చేయడానికి, కొత్త సినిమాలు చేయడానికి ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అండ్ కలిసిన ప్రతిసారి సినిమాల గురించి చెప్పి ఇంక దేని ఎప్పుడు మాట్లాడలేదు అండి నాతోని. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్, ఈ సినిమా చాలా పెద్ద టర్న్ కోరుకుంటున్నాను. అండ్ సాయి కార్తిక్, సాయి కార్తిక్ కూడా వర్క్ చేస్తున్నాను నేను ఇప్పుడు. ఏదో మనకి రోడ్డు బజ్జీలేస్తారు కదా, టక్మని ఇచ్చేస్తుంటారు, అలా ఇచ్చేస్తుంటాడు సాంగ్స్. అండ్ మిరపకాయ బజ్జీ టేస్ట్ అంత బాగుంటుంది, ఆయన పాటలు కూడా అంతే బాగుంటాయండి. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్. అండ్ నెక్స్ట్,
ఇంకో కారణం అనీషా అంబ్రోస్, ఆవిడ కూడా మా వైజాగే. సో నిజంగానే జోక్ కాదు, అండ్ తెలుగు అమ్మాయి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, ఐ హోప్ యూ రీచ్ గ్రేట్ హైట్స్. అండ్ చాలా ముఖ్య కారణం బాబీ సింహ, ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ బాబీ సింహ. నేను రీసెంట్లీ సీన్ షార్ట్ ఫిల్మ్ అండి బాబీ సింహది, ఆల్ఫోన్స్ మిత్రం డైరెక్ట్ చేశారు అది, ద ఏంజల్ అని, యుఎన్ విజయ్ సేతుపతి. అండ్ ఆ షార్ట్ ఫిల్మ్ చూడగానే నాకు అనిపించింది అరే నేను షార్ట్ ఫిల్మ్ చేసి వచ్చాను, నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యా. సో ఎప్పటి నుంచి కలుద్దాం అనుకుంటున్నా, అండ్ ఇప్పుడు ఇలా కలవడం నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ విష్ యూ గైస్ ఆల్ ది బెస్ట్, సినిమా చాలా పెద్ద అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. టైం రెండు రకాలు, ఒకటి గుడ్ టైం, రెండు బ్యాడ్ టైం. అమ్ము నా ప్రాణం, నేను ఫిఫ్త్ చదివేటప్పుడు తను థర్డ్ క్లాస్లో జాయిన్ అయింది. తను చిన్నప్పుడు చూసినప్పుడు ఎప్పుడు అనుకోలేదు తను పెద్ద అయ్యాక ఇంత అందంగా తయారవుతుంది. పేరేమన్నావు? సంజు అన్న. మాణిక్. నేను ఖాళీ. నేను లైట్ హౌస్. ఐఎమ్ శ్రీనివాసులు గారు. నేనే పద్మావతి. ఓ బిల్లీ చికెన్, ఓ చిల్లీ చికెన్. వన్ పాయింట్. ఏం పోలీసు అయ్యా నువ్వు? ఫ్లోట్ జింక ముందు వదు, పద్మావతి ముందు కాదు. టూ పాయింట్. హాల్ అవుట్ పెడితే పడన దోమలు ఉంటాయో, కానీ పొగిడితే పడన అమ్మాయి ఉండదురా. అర్థమైందా? త్రీ పాయింట్. ఎర్రటి ఎండలో నడి రోడ్డు మీద గుడ్డలోడ తీసి నుంచో పెడితే ఎలా ఉంటుందో తెలుసా నీకు? ఫ్రెండ్స్ అందరూ అంటుంటారు నేను చేసుకుపోయే అమ్మాయి చాలా కష్టపడుతుందని. కష్టపడ్డానికి రెడీయా? నా సంగతి నీకు బాగా తెలుసు మనీక్. నువ్వు భయపడితే భయపెట్టడానికి ఓటర్ అనుకున్నావా బే? షూటర్ని కాల్చి పారేస్తా నా కొడక. ఏమైంది రే బండి తీరా,